విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మరొక ప్రమాద హెచ్చరిక మొదలైంది. ఈ రోజు కోబ్రా ఎక్స్ప్రెస్ తెల్లవారుజాము అంటే 9:10 ఆ ప్రాంతంలో ఉల్లపలంగా మంటలు చెలరేగి అంటూ కూడా అక్కడ ప్రయాణికులతో చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్న రైల్వే సిబ్బంది ఎవరైతే ఉన్నారో హుటాహుట్న వచ్చి చెక్ చేయడం జరిగింది. ఫస్ట్ గా అయితే M1, B6, B7 ఈ మూడు బోగీల్లోని మంటలు చెలరేగి, కానీ అట్మోస్ట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ గా మంటలు చెలరేగిన ప్రదేశం ఏదైనా ఉందంటే మాత్రం ఏసీ బోగీ అని చెప్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు రైల్వే శాఖ ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా సరే మెయిన్ గా టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. సో కోబ్రా ఎక్స్ప్రెస్ ఎక్కాల్సినకి వచ్చిన ప్రయాణికులు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ ట్రైన్ ఎక్కడానికి, కానీ ఉన్న పలంగా మంటలు చెలరేగడంతో అంటే దగ్ధం అయిపోయినా చెప్పుకోవాలి. M1, B6, B7 మూడు కూడా దగ్ధం అయిపోయినా చెప్పుకోవాలి. మెయిన్ గా చూసుకోవాలంటే మాత్రం ఏసీ బోగీ ఎక్కువగా ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ గా విశాఖపట్నంలో కావచ్చు, ఇండియన్ రైల్వే శాఖలో కావచ్చు, కంటిన్యూస్ గా ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు ఇదే విషయంలో కూడా కోబ్రా ఎక్స్ప్రెస్ కూడా సేమ్ ఫేస్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కోబ్రా ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రెడీగా ఉన్న సిబ్బంది అందరూ కూడా ఒక్కసారిగా M1 నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో ఒక భయాందోళన మొదలైంది. సో ఇప్పటిదాకా కూడా అంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు రైల్వే సిబ్బంది. కానీ దీనికి సంబంధించిన వరకు టెక్నికల్ ఇష్యూ మొదలైందా లేదు అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు చూసుకుంటే మాత్రం అంటే రైల్వే లైన్స్ కలుపుతూ ఉంటారు, పైన ట్రాక్స్కి పైన వైర్స్ కలుపుతూ ఉంటారు. మేబీ ఈ సందర్భంలో ఏమైనా మిస్ఫైర్ అయ్యి ఫైర్ ఇదయ్యి ఉంటుందా లేదు అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతిదీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా రీచెక్ చేసుకొని పట్టాల మీద తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏమైనా ఎలకలు దూరి ఏమైనా ప్రయాణం అంటే ఈ సందర్భంలో ఏమైనా జరుగుంటాయని చెప్పేసి క్యాలిక్యులేషన్స్ అయితే వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లారిటీ అయితే బయటికి రాలేదు. బట్ మెయిన్గా ఫస్ట్ ఫోర్మోస్ట్ చూసుకోవాలంటే మాత్రం ఎక్కడ చూసినా ఫస్ట్ ప్రమాదం గురయ్యేది మాత్రం ఏసీ బోగి అని చెప్తున్నారు. ఎందుకంటే క్లోజ్ సర్ఫేస్ ఉంటుంది, అలాగే కర్టన్స్ దుప్పట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి క్లాత్స్ తొందరగా మంటలు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏసీ బోగి అనేది ఎక్కువగా ప్రమాదానికి గురవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. బట్ ఏదేమైనా సరే ఈ రోజు కోబ్రా ఎక్స్ప్రెస్ జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దేనికి సంబంధించింది, ఎలా జరిగింది అంటూ కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. బట్ ఇప్పటికైతే మాత్రం కోబ్రా ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ నుంచి అంటే పట్టాల మీద నుంచి ముందుకైతే జరిపారు. బట్ ఏదేమైనా సరే ఆ మూడు M1, B6, B7 ఏవైతే బోగీలు ఉన్నాయి అవి దేనికి పనికి రావు అన్నట్టుగానే చూస్తున్నారు. బట్ ఏదేమైనా సరే చూడాల్సి ఉంటుంది దీనిపైన ఇంకెంత క్లారిటీ ఇస్తారు రైల్వే శాఖ, ఎందుకు ఇది ఎంత ప్రమాదం జరిగిందో ఉంటుంది. కెమెరా పర్సన్ రాకేష్తో వాణి వైజాగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.